మొన్న ఎప్పుడూ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశారు ఫ్రిడ్జ్ బాగోతాం అని చెప్పి మరి ఎవరు రాసారో రైటర్ పేరు తెలియదు కాకపోతే సేకరణ అయితే మాత్రం వాట్సాప్ నుండండి ఇది అన్ని చోట్ల అందరింట్లోనూ ఫ్రిడ్జ్ అనేది కామన్ కదా ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఎంతో ఫ్రిడ్జ్ కూడా అంతే కామన్ అలాంటి ఫ్రిడ్జ్ గురించి ఫన్నీగా చెప్పినట్టు అనిపించినా కానీ దాని వెనుక చాలా నిజాలు ఉన్నాయనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని ఆ కథను ఒకసారి నేను మీతో షేర్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా శ్రీమతి దగ్గర నుండి ఫోన్ ఏమండి వచ్చేటప్పుడు రెండు లీటర్ల పాలు తీసుకురారా రెండా ఎక్కువేనేమో ఏం కాదు ఒకవేళ ఎక్కువ అయితే ఫ్రిడ్జ్లో పెడదాంలే అంటూ ఫోన్ కట్ చేసేసింది ఫోన్ టేబుల్లో పెడుతూ ఫ్రిడ్జ్లో ఇంకా ప్లేస్ ఉందా అని ఆశ్చర్యం వేసింది నా శ్రీమతికి ఫ్రిడ్జ్కి ఎన్నో ఏళ్ళ అనుబంధం అయితే నాది ఫ్రిడ్జ్ది మాత్రం రుణానుబంధం నేను ఫ్రిడ్జ్లో నుంచి ఏదైనా తీసుకోవాలంటే డోర్ తెరిచి చూస్తా కావలసింది ఉందో లేదో తెలియాలంటే కనీసం నాలుగు వారాల వారీగా పేర్చిన పెరుగు పప్పు గిన్నెలు దోశ ఇడ్లీ పిండి బాక్సులు ఇంకా ఏమిటో తెలియని చాలా గిన్నెలు ఓ పది పన్నెండు తీయాలి ఇప్పుడు అష్టావధానం మొదలు చోట చెయ్యి పడితే పక్కవి పడిపోకుండా కొన్నింటికి భుజం మరి కొన్నింటికి మోకాలు కొన్నింటిని తలతో ఆపుతూ లోపల పెట్టిన చేత్తో అలా ఇలా కదిపితే ఆ చిన్న కుదుపు ఓ చైన్ రియాక్షన్లా మారి తెరిచిన తలుపుకి వైబ్రేషన్లా సోకి ఆ బరువైన తలుపు అమాంతం మూసుకోవటానికి వచ్చి నన్ను గుద్దుకుంటుంది అప్పుడు చూడు ఏం చేయాలో మెదడు కందదు కాళ్ళు చేతులు బిజీ నడ్డి మీద డోరు కోపం వస్తుంది గట్టిగా అరవాలనిపిస్తుంది అరిస్తే భార్యమని రావటం అటుంచి ఏవైనా రెండో మూడో కింద పడతాయేమో నేను భయం గోల రచ్చ రచ్చరచ్చ మొన్న మధ్య చంద్రముఖ్ సినిమా టీవీలో వస్తుంది అదేదో గది తలుపులు తెరవటానికి అందరూ భయపడుతున్నారు కానీ నాకేం భయం అనిపించలేదు కానీ మా ఫ్రిడ్జ్ డోరే దీని కడుపు మాడ దడ పుట్టిస్తుంది ఓ రోజున శ్రీమతి అన్నీ ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి కావలసినవి తీసుకుని సమయానికి బోన్ చేయండి అంది మా అమ్మాయి ఇంటికి వెళ్తూ ఆ ఫ్రిడ్జ్ అనే పదం వినగానే ఏదో అగ్నిపర్వతాలు పేలినా బోన బోంతరాలు దద్దరి అనుభూతి నాకు ఓసారి గోంగూర పచ్చడి ఫ్రిడ్జ్లో కష్టపడి వెతికి అన్నంలో కలిపి రెండు ముద్దలు తిన్నాక తెలిసింది అది గోంగూర కాదు గోరింటాకు అని అసలు అన్నుంటే గందరగోళం కాదు ఎవరికైనా ఇంకా నయం ఏమేమి ఉంటాయో తెలుసా నేను మా పాప పుట్టినరోజుకి అందరికీ పంచగా మిగిలిన చాక్లెట్లు కాశీ నుంచి తెచ్చిన గంగా జలం నెయ్యి తీయాలని కాలాల వారీగా జాగ్రత్త చేసిన వెన్నగిన్నెలు అప్పుడెప్పుడో త్వరగా చల్లగా అవ్వాలని డీ ఫ్రిడ్జ్లో పెడితే రాగిల వారిని మంచి నిలిసేసా కనీసం రెండేళ్ళ నుంచి తెరవకుండా ఉండిపోయిన రకరకాల డబ్బాలు మూడు రకాల పెరుగు గిన్నెలు వివిధ పేరు తెలియని పచ్చళ్ళు కాలక్రమేణా కూరగాయల బాక్సులో పాచిపోయిన కూరగాయలు దగ్గు సిరప్ బాటిళ్ళు చెప్పుకుంటూ పోతే ఇలా చిత్ర విచిత్రమైనవన్నీ చేరాయి ఏదో రోజు పౌడర్ డబ్బాలు నెయిల్ పాలిష్లు సర్పు షాంపూలు కూడా చేరొచ్చేమో ఎందుకంటే అన్నింటిపైన కీప్ ఇ కూల్ డ్రై ప్లేస్ అని ఉంటుంది కదా ఈ మధ్య పెద్ద ఆయనతో మాట్లాడుతున్న మాటల మధ్యలో నీకు మీ అమ్మమ్మ మాటలు ఉగ్గుపాలతో పోసిందో అన్నారు జాగ్రత్తగా వెతికితే ఆ ఉగ్గుపాలు కూడా మా ఫ్రిడ్జ్లో దొరుకుతాయండి అన్నాను నాకు అంత విశ్వాసం మా ఫ్రిడ్జ్ మీద అయితే మీకు విషయం చెప్పాలి నాకు ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే మా ఫ్రిడ్జ్ తలుపు తెరిచి అలా కాసేపు చూస్తూ ఉండిపోతా చిచి దీని ముందు నా సమస్యలు ఎంత అనిపించగానే హాయిగా వెళ్ళిపోతా పోయిన వారం కొత్తగా సంక్రాంతికి కొన్న బట్టలు తీసుకుని మా ఆవిడ ఫ్రిడ్జ్ పోయి వెళ్తుంటే నాకు ఎందుకు అది స్లో మోషన్లో కనపడింది వెంటనే నేను తనకి ఫ్రిడ్జ్కి మధ్యలోకి వెళ్ళి ఆపి అల్మారా అటు అని చూపించాను ఓ అవును కదూ అని అటు వెళ్ళిపోయింది చెబితే ఆవిడ గొణుగుతుంది కానీ ఫ్రిడ్జ్ తలుపు తెరిస్తే వెన్న జున్ను పాలు పన్నీరు సగం కోసిన నిమ్మకాయ కుళ్ళిన కొబ్బరికాయ ఎండిన చింతపండు మళ్ళీ వాడాల్సిన చింతపండు పులుసు ఇంగు ముద్ద ఇవన్నీ కలిపి ఇది అని చెప్పలేని వాసన వస్తుంది అది దాదాపు నాప్తిలిన్ బిళ్ళల లాంటి వాసనకు దగ్గరగా ఉంటుంది దాన్ని భరిస్తూనే వెతకాలి ఏం వెతకాలన్నా ఏమో బొద్దింకలు చేరకూడదని అవి కూడా పెట్టిందేమో అన్నట్లు మన ఈ మధ్య తెలిసింది ఏదో వెతుకుతూ దాదాపు ఫ్రిడ్జ్లో సగం వస్తువులు బయటకు తీసా అప్పుడు కనిపించింది ఫ్రిడ్జ్ తలుపు తెరవగానే వెలిగే ఒక బల్బు అప్పుడే ఓ పచ్చడి చేసా కూడా కనిపించింది తర్వాత తెలిసింది అది మా నాన్నమ్మ బ్రతుకున్న రోజుల్లో తయారు చేసిందని ఆవిడ జ్ఞాపకార్థం పెట్టిందేమో చివరి మాట ఏంటంటే ఇంతకీ అది ఫ్రిడ్జా లేక అన్నిటినీ గనీప చేసే పుష్పక విమానమా ఏమో నేను సరిగ్గా గమనించలేదేమో మా అమ్మాయితో అంటోంది అమ్మాయి ఎండాకాలం ఆ మజ్జిగిన్న సాంబార్ గిన్నె పాలగిన్నె ఇంకా నాకు నా పైన ఆ ఫ్రిడ్జ్పై జాలి వేసింది భర్త అంటే ఆ ఫ్రిడ్జ్ లాగా అన్నీ భరిస్తూ అసలు కోపమే రాకుండా కూల్ కూల్గా ఉండాలని